ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, కనీసం ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వట్లేదు అని. ఇలా అయితే మా భవిష్యత్తు ఏంటి అనేది విద్యార్థుల ప్రశ్న. ముందుగా బంగారు తెలంగాణ అని మీరు ఏదైతే టైటిల్ పెట్టిరో, అసలు బంగారు తెలంగాణ అనే ముందు సరే యువతకు ఇప్పుడు మీరు అన్న క్యాంపస్ లో వాష్రూమ్స్ సరిగా ఉండయి. ఇప్పుడు ఇదే ఉస్మానియా వేదికగా చాలా మంది రాజకీయ నాయకులు లేరు, ఇదే ఉస్మానియా వేదికగా ఉద్యమాలు చేస్తేనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కీలక ఘట్టం పూజించిన ఉస్మానియా వేదికను ఈరోజు పట్టించుకునే పరిస్థితి లేదు. ప్రైవేట్ సంస్థలకు ఇలా మల్లారెడ్డి ఎవరు, పలా రాజేశ్వర రెడ్డి ఎవరు, వీళ్ళ యూనివర్సిటీలను డెవలప్ చేయడానికి ఉస్మానియాను మొత్తం ఖరాబ్ చేసేసింది. వాష్రూమ్స్ సరిగా ఉండే వాష్రూమ్స్ పైన రేకులేసుకొని ఉండాల్సిన పరిస్థితి, ఎందుకో బిల్డింగులు కట్టాలన్న ఆలోచన లేదు వీళ్లకు. మేము సెక్రటరేట్ కట్టుకుంటాం, ఏం చేస్తాం సెక్రటరేట్? ప్రజలకు పనికొచ్చేది, విద్యార్థులకు పనికొచ్చేది కదా వీళ్ళు కట్టి చూపెట్టాల్సింది. ఇట్లా అంటే విమర్శిస్తాం. అవునండి, విమర్శ అనేది మీ విధానం మీద, మీ విధానం కరెక్ట్ ఉంటే విమర్శించాల్సిన అవసరం మా విద్యార్థులకు ఏమవసరము, వేరే ప్రతిపక్ష పార్టీలకి ఏమవసరం? ఇప్పుడు ఒక మాట అంటా అండి, మా అయ్య నాకేం చెప్పిందంటే, పదో తరగతి అయిపోయి చదువుకొని పోయేటప్పుడు, బిడ్డ నేనే ఈ పని చేసుకొని బతుకుతున్నా, బర్రెలు కాసుకొని వ్యవసాయం చేసుకొని, నీ బతుకు మంచిగా ఉండాలి రా అని మా అయ్య చెప్పి పంపితే నేను గొర్రెలు ఇస్తా, నేను బర్రెలు ఇస్తా. ఇందుకేనా మా అయ్య చదువుకొని పంపింది? ఇలా ఉస్మానియా క్యాంపస్ కు వచ్చి పిహెచ్డి చేసుకున్నది గొర్రెలు గాయనికి బర్రెలు గాయనిక చేసిన ఉద్యోగాలు వేస్తారు, పేపర్ లీకులు చేస్తారు, పేపర్ అమ్ముకుంటారు. మొన్న విద్యార్థులు అంతగానం పేపర్ ఏదైతే ఎగ్జామ్ రాసిన పరీక్ష ఉందో వాయిదా వేయమని రోడ్డు మీదకి వచ్చినాక మీకు ఆలోచన లేదు. ఏజినగా 8 ఏళ్ళు ఊకున్నారు, 8 ఏళ్ళు ఊకున్న చూకొని ఒకటేసారి కలగూర కప్పలకి ఒక దగ్గర వేస్తే దేనికి చదవాలా? గురుకులకు చదవన్నా, ఇంకా దేనికి చదవాలా? ఒక కమిట్మెంట్ ఉండదు, ఒక డెడికేషన్ ఉండదు. అసలు పరిపాలన విధానం అనేది మర్చిపోయారు. ఏం లేదు, రాజకీయంగా ఏడ భూములు ఉన్నాయి, ఏడ కబ్జా చేయాలి, ఎన్ని లక్షల కోట్లు సంపాదించుకోవాలి, ఎంత వెనుకేసుకోవాలన్న ఆలోచన తప్పితే పేద ప్రజలకు వీళ్ళు చేసేది ఏం లేదండి. నేను ఒకటే మాట అంటున్నా, ఇప్పటికైనా మీరు మీ పరిపాలన ఇంకా దాదాపు ఇంకో 2-3 మంత్స్ ఉంటది కావచ్చు, ఎట్లయినా మీరు ఫెయిల్యూర్ అయ్యారు. బంగారు తెలంగాణ కాదు, కనీసం బతుకనికి కూడా పరిస్థితి లేకుండా చేసిరు. ఈరోజు ధరణి తెచ్చారు, ధరణి ఎవరి చేతులు ఉన్నది? ఈ దేశ భూమి వేరే విదేశాల్లో చేతిలో ఉండడానికే కదా ధరణి తెచ్చింది. నేను కబ్జాలో ఉంటే వేరేటోడు రిజిస్ట్రేషన్ చేసుకొని ఎట్లా పోతాడు? సరే, మీరు బంగారు తెలంగాణలో యువత భవిష్యత్ అనే టైటిల్ పెట్టారు కాబట్టి యువతకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఖచ్చితంగా యువత ఏకం కావాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో. కేసీఆర్ పరిపాలన, ఈ బీఆర్ఎస్ పరిపాలన మీద ఖచ్చితంగా తమర శంకరం పూరించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ దిగిపోవాలండి, 10 ఏళ్ళు పాలించారు, వాటి పరిపాలన నచ్చలేదు. అది కాంగ్రెస్ కేసుకుంటారా, బీజేపీ కేసుకుంటారా, లేకపోతే ఇంకే పార్టీ కనేసుకోండి, బిఎస్పీ కేసుకుంటారా, ధర్మ సమాజ్ పార్టీ వచ్చింది ఆ పార్టీ కేసుకుంటారా. కానీ 10 ఏళ్ళు పరిపాలించారు, సరిపోయింది. ఆ 10 ఏళ్ళ పరిపాలనలో ఎంత విసుకొచ్చిందంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అన్న ఆ డిఎస్సీ చేసారు, ఆ ఎన్నో కొన్ని ఉద్యోగాలు చేసారు, ఆ ఫీలింగ్ తెచ్చారు. ఎలా మేము స్వరాష్ట్రం కోసం కొట్లాడిన నాయకులు ఎవరైతే ఉన్నారో, మా అన్నలు గాని, మా పెద్దన్నలు గాని, మా తండ్రులు మా తాతలు కొట్లాడి తెలంగాణను తెస్తే, ఇలా ఇక్కడి పెట్టుబడులు, ఇక్కడ కాంట్రాక్ట్లు ఎవరి పేర్ల మీద ఉన్నాయి? ఈ రాష్ట్ర యువతకి ఇచ్చారు ఆ కాంట్రాక్ట్లు? ఇలా వైన్స్ల టెండర్లు వేసిరు, ఎందుకు వేసిరు టెండర్లు? ఖజానా కోసం, అంటే ఆస్తులు సంపాదించుకోవడానికి ఏదైనా చేస్తారు. ఇలా ఔటర్ రింగ్ రోడ్డు లీజ్ ఇచ్చేసారు 30 ఏళ్ళ దాకా మనకు లేదు. కేటీఆర్ గారు అంటారు, ఆ ఏమైంది ఇప్పుడు ఇస్తే, మీ వేరే రాష్ట్రాలన్నా మీ పార్టీకి ఇస్తలేవా? అంటే దేనికైనా ఒక లిమిట్ ఉంటదండి, 8 కోట్లకు అప్పు చెప్పారు, 7,000 సంథింగ్, మరి అంత తక్కువకి నష్టాల్లో ఉన్నదాన్ని లీజ్కి ఇచ్చినావు అంటే ఒక రకంగా ఒప్పుకోవచ్చు. నువ్వు లాభాల్లో ఉన్నదాన్ని తీసుకుపోయి అడ్డికి పావు చేరు అమ్మి, వెనక నుంచి నువ్వు వేసుకోవడం అన్నట్టు, వెనక నుంచి వేసుకోవడం. ఇలా విదేశాల్లో బతికినోళ్ళు, అది ఎవరైనా కావచ్చు, విదేశాల్లో పెట్టుబడులు పెట్టేంత స్థాయికి ఎదిగిర్రు. పేద ప్రజలు ఎదగలే అండి, పేద ప్రజలు ఎదగలే. మాలాంటి యువతకు బతుకు లేదు,
ఇలా ఒక 6 నెలల్లో యాడల చదువుకోవాలని మేము హైదరాబాద్ నడిపోతున్న వచ్చి చదువుకోవాలని వస్తే లక్షల కోట్లు లేవు కదా మా దగ్గర దోసుకోలే కదా పేద ప్రజలకు దోసుకునే అలవాటు ఉండాలండి ఉన్న భూమిలో పంట పండించి ఉన్న భూమి నుంచి తీసుకున్నదే పేదోని పంట పేదోని ఆస్తి మీకు పేద ప్రజల భూములు కావాలి పేద ప్రజల ఆస్తులు కావాలి ఏడు ఉంటే ఆడ ల్యాండ్ కబ్జా చేయాలా కొన్నాడు జనగాం వరంగల్ ఉమ్మడి వరంగల్ చూడండి ఎక్కడ చూసినా ఆగడాలు తంపుకునుడు నరుకుడు బాలుగారు క్రాంతి గారు మాట్లాడుతున్నారు ఇందాక నుంచి మీరు గత పాలకుల నిర్లక్ష్యం అని మాట్లాడారు క్రాంతి